డైరెక్ట్గా పేపర్. శ్రీనివాసరెడ్డి గారు కడప జిల్లాలో, అంటే ఎన్నికలకు ముందు శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నటువంటి సమన్వయం, ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయంగా మీతో ఆ సమన్వయం ఉందా, తగ్గిందా లేదా? సమన్వయ లోపం ఎక్కడా లేదు. ఓకే, కాకపోతే ఈ మూడు నాలుగు నెలల్లో అందరూ సెటిల్మెంట్లో ఉన్నారు. ఓకే, అంతే తప్ప ఇప్పుడు మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది. ఓకే, 26వ తేదీ నుంచి ఇక్కడ నుంచి పార్టీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ నాలుగు నెలలు అందరూ కూడా ఏమంటారు, హనీమూను, ఎంజాయ్మెంట్, అధికారుల ట్రాన్స్ఫర్లు, వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటా దాంట్లో ఉన్నారు. ఓకే, అంటే శాసనసభ్యులు కావచ్చు లేదా మంత్రులు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో గతంలో ఉన్నటువంటి సఖ్యత, ఆ లీడర్షిప్ పెరిగింది, ఇంకా బెటర్ ఉంది, ఇంకా తగ్గింది, గ్యాప్ వచ్చింది అంటున్నారు. ఇప్పుడు బెటర్ అయిందా? ఇంకా ఉంది, బెటర్. ఓకే, రోజు మాట్లాడుకుంటున్నాము. జిల్లా అధ్యక్షునిగా నా బాధ్యతలు పూర్తి స్థాయిలో పార్టీ లైన్ మేరకు నేను నిర్వహిస్తాను. ఓకే, నా దగ్గర జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే చేస్తుంటారు. ఓకే, బట్ ఎమ్మెల్యేలు ఉంటారు. ఇప్పుడు గతంలో జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు అధికారంలో అప్పుడు ఎమ్మెల్యేస్ లేరు, ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఉన్నారు. అప్పుడు జోక్యం ఎక్కువ చేసుకునే అవకాశం ఉండేది, ఎందుకు ఎమ్మెల్యేలు లేరు కాబట్టి. ఇప్పుడు ఎమ్మెల్యేస్ వచ్చినారు కాబట్టి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. ఓకే, మనం అనవసరంగా జోక్యం చేసుకొని సమస్యలు పెద్దవి చేయకూడదు. ఓకే, కాబట్టి అప్పుడు పనితీరుకి ఇప్పుడు పనితీరుకు తేడా ఉంటుంది. రెండోది, పార్టీ రోల్ ఎట్లా ఉంటుందంటే, నేను 10 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా, అధికారం ఉన్నప్పుడు పార్టీ రోల్ తక్కువ ఉంటుంది. అవును, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ రోల్ ప్రామినెంట్ గా ఉంటుంది, అంతే పూర్తిగా. ఇప్పుడు ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు జిల్లాలో నిద్ర లేపిన కార్యక్రమాలు కూడా, నిద్ర లేపి కార్యక్రమాలు చేయించిన పరిస్థితులు కూడా ఉంటాయి. అవును, కరెక్ట్. రాజంపేట పార్లమెంట్ కు నువ్వు పోవాలి, అక్కడ పోటీ చేయాలన్నప్పుడు, అక్కడ పార్లమెంట్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను అందరినీ నిద్ర లేపిన, యుద్ధం చేసి తంబలపల్లె గానీ ఇట్లా చోట మదనపల్లె గానీ ఎన్నో చోట్ల యుద్ధాలు చేసినాం. ఓకే, మళ్ళీ లేదు నువ్వు కడపకే రావాలన్నాడు. ఇప్పుడు అక్కడ లేదు, ఇక్కడ లేదు, నీకు ఎక్కడ లేదులే అన్నాడు. బట్ స్టిల్ ఐఎమ్ ఏ పార్టీ మ్యాన్. బాబు గారు, లోకేష్ గారు చెప్పింది మనం ఫైనల్ గా చూస్తాం. ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది, జరగకుండా పోదు. నాకు కూడా గౌరవం ఇస్తాడు, దాంట్లో ఏం అనుమానం లేదు. రెండోది, మై టార్గెట్ ఈస్ ఈ 5 సంవత్సరాల్లో జిల్లాను ముఖ్యమంత్రి గారు నొప్పించి ఏవైతే మేము ఎన్నికల్లో ప్రామిసులు చేశామో అవి మిగతా ఎమ్మెల్యేలతో కూడా సమన్వయం చేసుకుని వాటిని రీచ్ అవ్వాలి, రీచ్ కావాలా, నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళా సీట్లు గెలవాలి. ఓకే, దిట్ ఈస్ ద గోల్. చంద్రబాబు నాయుడు గారిని